చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం 111 చీవో ద్వారా జంట నగరాల జలాశయాలను కాపాడారు 111 చీవో రద్దు చేయడం సరికాదు అతిగా వర్షాలు కురిసినప్పుడు జంట చెరువులు హైదరాబాద్ నగరాన్ని కాపాడనాయి 130,000 ఊంపైన ఉండి ఉన్నారు సీఎం అందులో అసైన్మెంట్ భూమి ఉంది రియల్ ఎస్టేట్ గురించి సీఎం మాట్లాడడం సరికాదు సీఎం కేసీఆర్ ఆధారబాధరంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు పట్ట భూములు ఉంటాయి చెరువుల్లో నీళ్లు ఎండిపోయినప్పుడు పంట పండిస్తున్నారు రైతులు ఎఫ్టీఎల్ భూములు కొంతమంది అధికార పార్టీ నేతలు ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు 80% భూములు ధనవంతుల చేతిలో ఉన్నా 20% రైతుల చేతిలో ఉన్నాయి ధరణి వెబ్సైట్ లో పెద్ద భూ కొంభకోణం ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను అమ్ముతున్నారు రంగారెడ్డి జిల్లాలో సింగరేణిలో భూధని భూమి 1,040 ఎకరాల పెద్ద కంపెనీకి అమ్ముకున్నారు ఆర్ కృష్ణయ్య ఎంపీ రాజ్యసభ పార్టీలు ముఖస్థ ఏం చెప్పిందంటే 111 జీవోను రక్షించుకుందామన్నారు అదే ప్రభుత్వం తీసుకునేటువంటి ఎత్తివేతను వ్యతిరేకిస్తున్నామని చెప్పి దాదాపు అన్ని పార్టీలు చెప్పినాయి అయితే వాస్తవానికి ఏంటంటే ఈ కేవలం ప్రకటనతో దీన్ని సమాప్తం చేసినాయి ఈ సందర్భంలో మేము పిలుపునిస్తున్నాం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ఏజెంట్లు చెప్తారా లేకపోతే ఇప్పుడే చెప్తారా ఎందుకంటే ఇది కరెక్ట్ సమయం ఇది న్యాయశాస్త్రంలో ఒక సూత్రం ఉంది ఏంటంటే ఎస్టోపెన్ సకాలం లోపల ప్రొటెస్ట్ చేయకపోతే అది ఆటోమేటిక్గా సాధికారత చేయటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మీ ఏదైతే మద్దతు ఏదైతే ఉందో దీని వ్యతిరేకత మీద ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతను కర్మ క్రియగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నాయకులు ఎర్ర సత్యనారాయణ ఎర్ర సత్యనారాయణ అంటే ఇప్పుడు కాదు 1982, 1983, 1986, 1989 దాకా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు విద్యార్థి తెలుగు విద్యార్థికి రాష్ట్ర అధ్యక్షుడు అది చాలా పెద్ద పోస్ట్ ఆ రోజుల్లో ఎందుకంటే రాష్ట్ర సహా చేస్తున్నారు మరి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కొద్దిగా చర్య ఇంకా ఎక్కువ స్పందించవలసిన అవసరం ఉంది కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఇప్పుడు ఉన్న స్పీడ్ సరిపోతలేదు ఆయన స్పీడ్ ఎక్కువ ఉంది ఆయన కుట్రలు ఎక్కువ ఉన్నాయి మనం దాన్ని ఎదుర్కొన్న స్థితిలో న్యాయపరంగా చట్టపరంగా ప్రజా ఉద్యమాల పరంగా స్పీడ్ పెంచాలని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఈ 2 లక్షల కోట్ల ఈ జీవో 2 లక్షల కోట్ల అవినీతి జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నివారించాల్సిందే అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ను కూడా మనం పెద్ద ఎత్తున కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి రీజనల్ రింగ్ రోడ్ను కూడా వాడడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను కూడా వింటున్నా కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడు ఎత్తేస్తామన్నారు కదా ఎన్నికలు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిందని అది వాస్తవం కాదు వాస్తవమే ఆ ప్రాంతంలో ఉండే ప్రజానీకానికి కొంత ఆశ ఉంది అందులో ఉన్నవాళ్ళు ఎవరంటే 10-15% ఎవరికైతే ఎకరం 2 ఎకరాలు ఉన్నాయో వాళ్లే ఇప్పుడు పాపం ఇబ్బంది పడతారు